నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. బ్రిటన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో ఆదరణ స్వచ్ఛంద సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో టీబీ రోడ్డు నందు గల వైవీఎస్ స్కూల్ నందు సేవామూర్తి మదర్ తెరిసా 23వ వర్ధంతి వేడుకలు నిర్వహించడం జరిగినది. మొదట ముఖ్య అతిథులు డాక్టర్ నాగార్జున, డాక్టర్ వరుణ్ కుమార్ రెడ్డి, సివి సురేంద్ర బాబు మదర్ తెరిసా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం డాక్టర్ నాగార్జున మాట్లాడుతూ మదర్ తెరిసా సేవలు చిరస్మరణీయమని, అలాగే కరోనా నుండి కోలుకున్న వారిని ఆదరణ సంస్థ వారు సన్మానించడం చాలా మంచి కార్యక్రమం అని అన్నారు. డాక్టర్ వరుణ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ ప్లాస్మా అంటే ఏమిటి, ప్లాస్మా దానం ఎవరు చేయాలి అని వివరించారు. సివి సురేంద్ర బాబు మాట్లాడుతూ ప్లాస్మా అవసరమైన వారు తమకు తెలిపితే సమాచారం సేకరించి తెలియజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆదరణ స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు బైసాని సత్యనారాయణ, ఉపాధ్యక్షుడు మనోహర్ రెడ్డి, కార్యదర్శి అమరావతి శ్రీనివాసులు, సభ్యులు కల్పన, పావని, రసూల్, గంగన్న, రాంబాబు, వివేకానంద ఫౌండేషన్ అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి, వైవీఎస్ స్కూల్ ప్రధానోపాధ్యాయులు కాశీ ప్రసాద్, ఆర్టీసీ ఏడీసి వైఆర్కే రెడ్డి పాల్గొన్నారు. ముందుగా మనం వీరికి కూడా పార్టీ కార్యకర్తలు కూడా ఎంతగానో రుణపడి ఉంటారు, ఉచితంగా ఇస్తున్నారు. వారి కుటుంబానికి మనం అందరూ కూడా మన పుత్రులు వాళ్ళందరూ కూడా ఎంతో రుణపడి ఉంటాము. ఈ కష్టకాలంలో కరోనా పేషెంట్లను రికవర్ కావడానికి ఒక ఆయుర్వేద మందులు ఉగ్రం అనేది తయారు చేసి వారి సొంత ఖర్చుతో అవసరమైన వారికి వారు సహాయం చేస్తున్నారు. వారికి ముందుగా శిరస్సు వచ్చి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే దేవుడు ఎక్కడుంటాడో ఎలా ఉంటాడో కూడా తెలియదు. ఆయనను కేవలం గుళ్ళల్లో ప్రతిమల్లో బట్టి చూసి మనం మొక్కుతున్నాము. కానీ ఇటువంటి కష్టకాలంలో వైద్యం అందిస్తున్నటువంటి డాక్టర్లే మనం దేవులతో సమానము. కాబట్టి వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. నమ శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను. అలాగే బాబు గారు, వారి కుటుంబ సభ్యులు కూడా చాలా మటుకు ఈ ప్లాస్మా దానంలో గురించి కానీ, అలాగే ఈ కరోనా ట్యాబ్లెట్ ఉచితంగా ఇవ్వడంలో కానీ ప్రతి ఒక్క వారి కుటుంబ సభ్యులందరూ కూడా ముందుకు వచ్చి ప్రజలకు సహకారం అందిస్తున్నారు. కాబట్టి వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బాబుగారు మాట్లాడారు. ప్లాస్మా గురించి ఏదైనా మనకు కావాలంటే కూడా హైదరాబాద్ లో మనకు పోలీసు వారు కూడా మనకు డిపార్ట్మెంట్ కనెక్ట్ చేస్తున్నాయి. ఎమర్జెన్సీగా ఏదైనా కావాలంటే కూడా మనం అరేంజ్ చేయగలం. ఏమన్నా పేషెంట్గా హైదరాబాద్ లో ఏదైనా అడ్మిషన్స్ కావాలంటే కూడా అన్ని హాస్పిటల్లో తిరుపతి కానీ కర్నూలు కానీ అన్ని హాస్పిటల్లో మనకు పనిచేస్తున్నాయి. ప్రజలు, సీనియర్ వైద్యులు నాగార్జున సార్ గారికి మరియు ఎంతో కాలంగా మంచి మిత్రుడైనటువంటి బాబన్న గారికి మరియు ఆదరణ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు సత్యనారాయణ గారికి మరియు ఇక్కడ ఇచ్చేసినటువంటి మిగతా వారందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు ఆదరణ స్వచ్ఛంద సంస్థ తరఫున మన మదర్ తెరిసా వర్ధంతి సందర్భంగా ఈరోజు కరోనా నుంచి కోలుకున్నటువంటి వ్యక్తులకు సన్మానం చేయాలని దాదాపు 1910 సంవత్సరంలో ఆగస్టు 26వ తేదీన ఎక్కడో నార్త్ మిగ్రమేషియాలో ఈ మదర్ తెరిసా గారు జన్మించడం జరిగింది. ఈమె బాల్యానంతరం అక్కడ నార్త్ మిగ్రమేషియాలో కంప్లీట్ చేసుకొని తదుపరి దాదాపు 20 సంవత్సరాల వయసు తర్వాత మన ఇండియాలో వచ్చాడు. ఈవిడ సమాజ సేవా దృక్పథంతో ఎన్నో స్వచ్ఛంద కార్యక్రమాల్లో, అలాగే ఈ మిషనరీస్ ఎన్నో మిషనరీస్ స్థాపించి ఆ కాలంలో కలరా